నాకు పొద్దునే ఎవరే జనసేన పార్టీ అతనే కదా మట్టం బుజ్జి ఇప్పుడు దేనిలో ఉన్నాడో మరి తెలియదు బీజేపీలో ఉన్నాడు. మా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు కుంకలగుంట వస్తున్నాడని అనుకుంటే రాలేదులే. ఈ మట్టం బుజ్జి అని అప్పుడు తెలుగుదేశం అప్పుడు జనసేనలో ఉన్నాడు వాళ్ళ అబ్బాయి మట్టం అశోక్ కుమార్ అని అతను చూస్తున్నాంగా మనం వీళ్ళు కాపులే. మా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు మా పవన్ కళ్యాణ్ వస్తున్నాడని ఇంట్లో చెప్పుకోకుండా మోటార్ బైక్లు వేసుకుని ఆయిల్ కొట్టించుకుని సైలెన్సర్ తీసేసి బుర్ర బుర్రమంటా వెళ్ళారు పాపం ఉత్సాహంగా. సినిమా నటుడు మా కులమోడు సినిమాల్లో బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడని వెళ్ళారు. దురదృష్టవశాత్తు రెడ్డిపాలెం దగ్గర యాక్సిడెంట్ అయ్యి స్పాట్ డెడ్ అయ్యాడు. ఇప్పుడు 9/2/2019 అప్పుడు ఇంకా నేను శాసనసభ్యుడు కాల చనిపోయాడని తెలిస్తే నేను కూడా వెళ్ళి చూసి వచ్చా. అతనికి అప్పుడు జనసేన సంబంధించినటువంటి వ్యక్తులు మన తోట చంద్రశేఖర్ అదేవిధంగా భైరా దిలీప్ గారు వచ్చారు. అతనికి 100,000 రూపాయలు ఇచ్చారు దీనికి ఖర్చుల కోసం. మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని మీ ఇంటికి తీసుకొస్తాం మిమ్మల్ని ఓదార్పు చేస్తాం దానితో పాటు మీకు ఆర్థికంగా నిలబడతాం దానితో పాటు మీ అబ్బాయి పేర మట్టం అశోక్ కుమార్ పేర ప్రతి సంవత్సరం 15 మందికి స్కాలర్షిప్స్ ఇస్తామని ప్రామిస్ చేశారు. అట నాకు ఎవిడెన్స్ లేదు అతను చెప్పిన మాట పేపర్లో కూడా వచ్చింది. అతను నాకు మెసేజ్లు పెడుతున్నాడు. ధూళిపాడు వచ్చాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు మట్టం అశోక్ ఎవరైతే అమరుడయ్యాడో నీకోసం కూతవేటు దూరంలో ఇల్లుంది ఇచ్చిన మాట ప్రకారం పలకరించలేకపోయావు. ఓకే పని ఒత్తిళ్ళు ఉన్నావేమో తొందరగా ఫ్లైట్ టైం అవుతుంది వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో వెళ్ళిపోయావు. ఈ మట్టం అశోక్ వాళ్ళ నాన్నని పిలిచారు. ఎవరు ఆయన పక్కన ఉంటాడు ఆయన పేరేంటి నాదెళ్ళ ఆయన ఇంకెవరో పిలిచారు. వాళ్ళ అబ్బాయి ఫోటో తీసుకుని పాపం వచ్చాడు డయాస్ మీద ఎక్కనీల పోలీసులతోనూ లేకపోతే ఆ దగ్గర ఉన్న బౌన్సర్స్లోనూ నెట్టేశారు. ఇది జనసేన కోసం ప్రాణాలర్పించిన ఒక యువకుడి యొక్క గాథ. నువ్వు నా గురించి మాట్లాడతావా? నీకోసం ప్రాణాలర్పించినటువంటి వ్యక్తిని పలకరించలేదు ఊరొచ్చి ఆ ఊరొచ్చి అతను వచ్చి డయాస్ మీదకి వస్తే నెట్టేశావు. ఇది నీ కుసంస్కారం పవన్ కళ్యాణ్ గారు. మాకు ఆ కుసంస్కారం లేదు. శవాల మీద పేలాలు ఎరుకోవాల్సిన కర్మ మాకు లేదు. చనిపోయిన వాడిని పలకరించడానికి కూడా కూతవేటు దూరంలో వచ్చి పలకరించుకోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పారిపోయిన కుసంస్కారివి నువ్వు. దీనికి సమాధానం చెప్పు. నీ కార్యకర్త రేపు ఇంకోడు నీకోసం బ్యానర్లు కట్టేవాడు ఒకడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కేవాడు ఒకడు పాపం కుర్రోళ్ళు మామూళ్ళు కాపులు దురద కొద్దీ ఎక్కుతారు చచ్చిపోతారు. వాళ్ళకి ఇదైనా నువ్వు చేసే న్యాయం నేను అడుగుతా ఉన్నా. కౌలు రైతుల కోసం నువ్వు చేశావు కానీ ధూళిపాడలో ఉన్నటువంటి నీ కోసం మరణించినటువంటి మట్టం అశోక్ని ఇంత దారుణంగా నువ్వు ప్రవర్తించావంటే ఏం చెప్పాలి సమాధానం దానికి? వీటికి సమాధానం చెప్పవు. సత్యని బలి వచ్చి ఏ డైలాగులు వేసాడు కాపుల గుంటిల్లు కుంపటిని అన్నాడు ర్యాంబో అన్నాడు శవాల మీద పేలారు ఏరుకునేవాడు అన్నాడు. ఇది కథ. ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం నా ఉద్దేశ్యం. కల్మషమైన మనసు నాకు లేదు. చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేయాలనే దుర్బుద్ధి నాకు లేదు. నా రక్తంలోనే లేదు. 3 శవాలకి న్యాయం చేయాలని 3 మరణిస్తే 3 ధర్మంగా ఉంచాలనేటువంటి ప్రయత్నం చేశాను చేస్తాను కూడా. దీనికి ఒక్కరి భాషను చెప్పి మా సత్యనపల్లి వచ్చి ఇప్పుడే ఎవరిది సత్యయ్య విగ్రహం పెట్టాలని మౌళందరూ వచ్చారు. మాది సత్యనపల్లి. సత్యయ్య పుట్టిన గెడ్డ సత్యం పలికే గెడ్డ. ఈ సత్యనపల్లిలో సత్యం పలికే గెడ్డ మీదకు వచ్చి దుర్మార్గమైన మాటలు మాట్లాడిన ఓ పవన్ కళ్యాణ్ నీకు పుట్టగతులు ఉండవు
రాసుకోమని మనం చేస్తున్నాం. ఓకే.